రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్మేట్ మండలంలోని బలిచకుడు గ్రామంలో వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య మహాయజ్ఞ యాగాలతో శ్రీ వీరభద్రస్వామి మహాగాలిగోపురం సర్పంచ్ వీరస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడారు. గ్రామంలో ఈ మహాకార్యం తలపెట్టిన 2 సంవత్సరాల నుండి సహాయ సహకారాలు అందించిన దాతలకు కృతజ్ఞత తెలిపారు. ఇక మహాకార్యంలో గ్రామ ఎంపీటీసీ వైస్ ఎంపీపీ కొరడు శ్రీధర్ రెడ్డి, మాజీ సర్పంచ్ జ్ఞానేశ్వర్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. బలిజగుడ గ్రామం సర్పంచ్ బుర్ర వీరస్వామి. మా యొక్క గ్రామంలో మహారాజగోపుర కలశ ప్రతిష్ట కార్యక్రమాన్ని అంతంత వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని 3 రోజులు చాలా శాస్త్ర ప్రకారంగా నిర్వహించుకోవడం జరిగింది. 1 తారీఖు నుంచి 3 తారీఖు వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ కలశ ప్రతిష్ట మహారాజగోపురం కలశ ప్రతిష్ట మన పీఠాధిపతితో యంత్రప్రతిష్ట చేయించుకొని శాంతి కళ్యాణం చేసి ఈ గ్రామస్తులు సుఖశాంతులతో ఉండాలని ఈ వేద పండితులు కూడా ఆశీర్వచనం ఇవ్వడం జరిగింది. ఈ మహారాజగోపురాన్ని మేము గత 2.5 సంవత్సరాల కింద భూమి పూజ చేసి ప్రారంభించడం జరిగింది. ఆ 2.5 సంవత్సరాల్లో ఈ రాజగోపురానికి ఇచ్చిన ప్రతి ఒక్క దాతకు ఆ దేవుడి ఆశీస్సులు, ఆ దేవుని కృప ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ మహారాజగోపురంలో కనక వస్తు ధనరూపేణ వారు సహకారం అందించి గాలగోపురాన్ని, మహారాజగోపురాన్ని పూర్తిగా నిర్మించడానికి సహకరించిన అందరి భక్తులకు కూడా మా దేవాలయం తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పుట్మెట్ మండలము, అలాగే గ్రామం బలిజగూడ గ్రామానికి ఎంపీటీసీగా ఉంటున్నాను నేను. గత 3 రోజులుగా అంటే మన జనవరి 1 కొత్త నూతన సంవత్సరం సందర్భంగా ఆ రోజు స్టార్ట్ అయినటువంటి ఈ మహారాజ గాలిగోపురం ప్రతిష్ట కార్యక్రమాలు నిర్విఘ్నంగా 3 రోజుల పాటు వేద పండితుల వేదఘోషతో, అలాగే మిగతా పండిత ఆచార్యుల ప్రవక్తలతో గ్రామ పెద్దల సమక్షంలో దాదాపు 5 నుంచి 6 రకాల హోమాలు, అందులో గణపతి హోమం, శాంతి హోమం, ఇంకా మిగతా భద్రకాళి హోమం లాంటి చాలా హోమాలు, మిగతా 3 కోటి దేవతల ఆహ్వానము, వాళ్ళందరితోటి కూడా కలిసి గ్రామ పెద్దల సమక్షంలో జరిగినటువంటి అద్భుత కార్యక్రమంలో పాలు పంచుకొని నేను కూడా కుటుంబ సమేతంగా ధన్యునైనాను. అలాగే గ్రామ ప్రజలందరూ కూడా చాలామంది ఈ అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొని వాళ్ళు ధన్యులయ్యారు. వీరభద్రుని యొక్క అనుగ్రహం గ్రామ ప్రజలపై అందరిపై ఉండాలని చెప్పి, అలాగే ఎవరైతే దురదృష్టవశాత్తు ఈ ప్రోగ్రాంలో పాల్గొనేటువంటి కొన్ని కుటుంబాలు వాళ్ళపైన కూడా భగవంతుని ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరొకసారి అవకాశం ఇచ్చినటువంటి గ్రామ పెద్దలకు, ముఖ్యంగా సర్పంచ్ వీరస్వామి గారికి, మిగతా వారందరూ కూడా నా మనపూర్వకంగా అభినందనలు తెలుపుకుంటున్నాను.